హార్టీ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ సో ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ఫ్రీ క్లాసెస్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి నేను ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రీవియస్ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా నేను ఇంట్రడ్యూసింగ్ హిస్టరీ కానీ ఇంట్రడ్యూసింగ్ జోగ్రఫీ కానీ నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ పాలిటీ కానీ ఇది నేను వరకు నేను మీకు వీడియోస్ అందించాను సో ఈ వీడియోలో ఇంట్రొడ్యూసింగ్ ఎకానమీ సో ఎకానమీ పరంగా ఏబిబీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ సిలబస్ ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ మనకు బేసిక్ క్యాటసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ డెవలపింగ్ ఎకానమీ అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్షణాలు అదొకటి నెక్స్ట్ చూడండి ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక విజయాలు నెక్స్ట్ చూడండి నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ అప్రోచ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ సో ఆర్థిక అభివృద్ధికి నీతి ఆయోగ్ యొక్క వాళ్ళ విధానం ఏంటి వృద్ధి సో అవన్నీ ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే వృద్ధి కంపెనీ న్యాయం ఆర్థిక అభివృద్ధి నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సో మనకు మానవ అభివృద్ధి అంటే ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత ఆర్థిక అభివృద్ధి ఏంటి మానవాభివృద్ధి ఏంటి వాటి వాటి సూచీలు ఏంటి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్ అంటే చెప్పాను కదా మన భారతదేశ స్థానం ప్రపంచంలో ఏ రకంగా ఉంది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్ అండ్ ఛాలెంజెస్ సో మన పర్యావరణం క్షీణత నెక్స్ట్ సవాళ్ళు ఏ రకంగా ఉన్నాయి అండ్ ఫైనల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే నెక్స్ట్ రాబోయే తరాలు ఎవరైతే ఉంటారో సో వారికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సో మనము ప్రజెంట్ భూమి మీద ఉన్న వనరుల్ని మనము వాడుకుంటూ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వాళ్లకు ఇస్తూ ఉండడం సో దాన్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తామన్నమాట సో అది మరియు ఎన్విరాన్మెంటల్ పాలసీ అంటే పర్యావరణ విధానము సెకండ్ పాయింట్స్ చూడండి సెకండ్ సెగ్మెంట్ ఈ ఇండియన్ ఎకానమీ సిలబస్లో నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం సో అండ్ ఇట్స్ కాన్సెప్ట్స్ కానీ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అంటే దాని భావనలు వాటి విభాగాలు నెక్స్ట్ ఇండియాస్ నేషనల్ అకౌంట్ భారతదేశంలో జాతీయ గణాంకాలు ఎలా ఏ రకంగా ఉన్నాయి నెక్స్ట్ డెమోగ్రాఫిక్ ఇష్యూస్ సో జనాభా సంబంధిత అంశాలు పావర్టీ అంటే పేదరికం ఇన్ఈక్వాలిటీస్ సో అంటే అసమానతలు నెక్స్ట్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ వృత్తిపరమైన నిర్మాణము నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము నెక్స్ట్ వేరియస్ స్కూల్స్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సో వివిధ ఉపాధి కల్పనలు తర్వాత పావర్టీ ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన పథకాలు నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ద అర్బన్ డెవలప్మెంట్ సో గ్రామీణ గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి యొక్క అంశాలు సో ఇవన్నీ మనకు సెకండ్ కాన్సెప్ట్లో ఉంటాయి సెకండ్ సెగ్మెంట్లో నెక్స్ట్ మూడో సెగ్మెంట్ చూడండి ఇండియన్ అగ్రికల్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో అంటే భారతదేశ వ్యవసాయం ఇరిగేషన్ అంటే సాగునీటి వ్యవస్థ వాటర్ నీరు దీనికి సంబంధించిన ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఉత్పాదకాలు అంటారు ఇన్పుట్స్ అంటే సో అగ్రికల్చరల్ స్ట్రాటజీ వ్యవసాయం యొక్క వ్యూహం ఏంటి నెక్స్ట్ అండ్ అగ్రికల్చరల్ పాలసీ వ్యవసాయ విధానం అగ్రేరియన్ క్రైసిస్ అంటే వ్యవసాయ రంగ సంక్షోభం ఏంటి మరియు ల్యాండ్ రిఫార్మ్స్ సో భూ సంస్కరణలు మరియు అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి సో క్రెడిట్ అంటే పరపతి అనమాట నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ సో అంటే కనీస మద్దతు ధర మరియు ఇక్కడ నెక్స్ట్ మినిమం సపోర్ట్ వచ్చినాక మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత ఇండియన్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ పాలసీ మేక్ ఇన్ ఇండియా సో మరి పారిశ్రా మన భారత పారిశ్రామిక రంగం కానీ పారిశ్రామిక మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్ కానీ నెక్స్ట్ సెడ్జ్లు కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ సో అంటే పారిశ్రామిక కారిడార్స్ కానీ నెక్స్ట్ ఎనర్జీ మరియు పవర్ పాలసీస్ ఎకనామిక్ రీఫార్మ్స్ సో ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే మనకు ఆర్థిక సంస్కరణలు అని అనమాట నెక్స్ట్ లిబరలైజేషన్ అంటే సరళీకరణ ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ గ్లోబలైజేషన్ గ్లోబలీ నెక్స్ట్ ప్రపంచీకరణ మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే మొత్తం అంతర్జాతీయ వాణిజ్యం అంటారు నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే చెల్లింపుల శేషం ఏదైతే ఉంటుందో అదనమాట మరియు ఇండియా అండ్ డబ్ల్యూటీఓ అంటే భారతదేశం మరియు డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ సో ఇది మనకు మనకు మూడవ సెగ్మెంట్ నెక్స్ట్ ఫోర్త్ చూడండి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇది కొంచెం అంటే మిగిలిన మూర్త పోల్చుకుంటే కొంచెం ఈజీగానే ఉంటుంది సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూషన్స్లో దీన్ని మనం తెలుగులో ఏమంటాము అంటే ఆర్థిక సంస్థలు అని పిలుస్తాము సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు వారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానం నెక్స్ట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ రీఫార్మ్స్ ఆర్థిక రంగ సంస్కరణలు మరియు కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు మరియు ఎన్పిఎస్ సో నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ అంటే ఎటువంటి మనకు ఆదాయం లేని ఆస్తులు అంటే అప్పులు ఎవరైతే తీసుకొని వాళ్ళు చెల్లించారో సో అలాంటి వాటిని కూడా మనము ఎన్పిఎస్ అని పిలుస్తాం అంటే వాటిని మనం మనం ఏమంటాము అంటే నిరర్ధక ఆస్తులు అని పిలుస్తామన్నమాట నెక్స్ట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని నెక్స్ట్ ఇన్స్టెబిలిటీస్ అంటే స్థిరత్వం లేనివి అస్థిరత్వాలు అంటారు నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ సెబీ సో సెబీ చాలా చాలా ఇంపార్టెంట్ భారత ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అంటే భారత పన్నుల వ్యవస్థ ఇటీవల వచ్చిన రీసెంట్ మార్పులు ఏవైతే ఉంటాయో అన్నమాట నెక్స్ట్ జిఎస్టీ అనేది వచ్చింది సో జీఎస్టీ వాటి ప్రభావం ఎలా ఉంటుంది తర్వాత ఇంపాక్ట్ ఆన్ కామర్స్ అండ్ అన్ ఇండస్ట్రీ వాటి ప్రభావం ఎలా ఉంటుంది సెంటర్ మీద స్టేట్స్ మీద కానీ వాళ్ళ వారి ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఫైనాన్షియల్ కమిషన్స్ ఏంటి షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ డెవల్యూషన్స్ పబ్లిక్ డెట్ సో ఇది ఎలా ఉంది అంటే పబ్లిక్ డేట్ అంటే ప్రభుత్వ రుణం అనమాట నెక్స్ట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ వ్యయం ఫిజికల్ పాలసీ అండ్ బడ్జెట్ అంటే కోశ విధానం మరియు బడ్జెట్ సో ఇవన్నీ మనకు ఫిఫ్త్ పాయింట్లో మనకు కనపడుతున్నాయి అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ ఇది ఫిఫ్త్ పాయింట్ చూడండి ఫోర్త్ పాయింట్ అయిపోయింది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ద క్యాటస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ ये पी बइफर फे క్లైఫర్కేషన్ అయితే ఉంటుందో అంటే రాష్ట్ర విభజన ఏదైతే ఉంటుందో సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట సో ద క్యాటస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దానికి సంబంధించిన లక్షణాలు అవన్నీ ఇక్కడ మనకు కనపడుతున్నాయి అనమాట నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆన్ ద ఎండోమెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద స్టేట్ రెవెన్యూ సో సహజ వనరుల సంక్రమణ కానీ రాష్ట్ర ఆదాయంపై మన రాష్ట్ర విభజన ప్రభావం ఎలా ఉంది అనేది నెక్స్ట్ డిస్ప్యూట్స్ ఆఫ్ రివర్ వాటర్ షేరింగ్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇరిగేషన్ సో అంటే నదీ జలాల పంపకం వివాదాలు సాగునీటి వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంది నెక్స్ట్ ఇది ద ఇంపాక్ట్ ఆన్ న్యూ ఛాలెంజెస్ టు ఇండస్ట్రీ అండ్ కామర్స్ సో పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలకు సంబంధించిన నూతన సవాళ్ళు ఏంటి నెక్స్ట్ ద న్యూ ఇనిషియేటివ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత మన పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఐటీ కానీ ఈ గవర్నెన్స్ అప్రోచెస్ టు డెవలప్మెంట్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ సోషల్ సెక్టర్ సో సో ఇవన్నీ మనకు ఈ ఏపీ గైఫర్కేషన్ యాక్ట్లో కేవలం పార్ట్ ఏలో ఉంటుందన్నమాట ఇవన్నీ సో నెక్స్ట్ అర్బనైజేషన్ కానీ అండ్ స్మార్ట్ సిటీస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సో ఈ పాయింట్స్ అన్ని మనకు యాక్ట్లో అన్నమాట సో అవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక సెక్ ఇక ఇక్కడ ఈ ఈ ఫిఫ్త్ కాన్సెప్ట్లోనే సెకండ్ సెగ్మెంట్ చూడండి ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు సో దీనికి సంబంధించిన ఎకనామిక్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బైఫర్కేషన్ అంటే విభజన ఫలితంగా ఏర్పడుతున్న ఆర్థిక సమస్యలు అనమాట సెంట్రల్ గవర్నమెంట్స్ అసిస్టెంట్స్ ఫర్ ద బిల్డింగ్ ఏ న్యూ క్యాపిటల్ సో నూతన రాజధాని పూర్తిగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏంటి నెక్స్ట్ కాంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ అంటే మనకు ఆదాయము మనకు పూర్తిగా నష్టపోయాం హైదరాబాద్ని వాళ్ళకి ఇచ్చేసి అంటే తెలంగాణకి ఇచ్చేసి సో ఈ విషయానికి సంబంధించిన మనకు వచ్చిన పరిహారం ఏంటి నెక్స్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇష్యూ సచ్ యాజ్ వైజాగ్ రైల్వే జోన్ కడప స్టీల్ ఫ్యాక్టరీ దుర్గరాజపట్నం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ సో ఇవన్నీ వీటి పరి వీటికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి స్పెషల్ స్టేటస్ స్పెషల్ అసిస్టెన్స్ కాంట్రవర్సీ అండ్ నెక్స్ట్ ఫైనల్గా గవర్నమెంట్ స్టాండ్ అండ్ మెజర్ అంటే ప్రభుత్వాల వైఖరి ఏంటి వారి చర్య ఏంటి సో ఇవన్నీ మనకు ఫిఫ్త్ సెగ్మెంట్లో కనపడతాయి అన్నమాట అయితే మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ ఫిఫ్త్ కేటగిరీలో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయన్నమాట సో అది అది ఒకటి మన నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను మీకు స్టార్టింగ్లో స్టార్టింగ్లో నేను మీకు ఇన్ఫామ్ చేసిన విధంగా ఏపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ వన్ ఫ్రీ క్లాస్ అనేది అతి త్వరలోనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ కాబోతున్నాయి సో ఇందులో భాగంగా నేను జస్ట్ సిలబస్ ఏంటి వివిధ సెగ్మెంట్స్కి సంబంధించి అన్ని నేను మీకు ప్రతిరోజు ఒక వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది మనకు మీ నేను మీకు ఇస్తున్న ఫోర్త్ వీడియో ఇది ఇంట్రడ్యూసింగ్ ఎకానమీ సో ఈ వీడియో తర్వాత లెసన్స్ అన్నవి స్టార్ట్ కాబోతున్నాయి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే